ನೆಡೆ ಮಿತ್ರರು ನಮಸ್ಕಾರ ರಾಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚರ್ಯಲು ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಉండే ಪೇದ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಷ್ಟ ಕಲಿಗಿಸಡಂ ರಾಷ್ಟ್ರ ಆರ್ಥಿಕ ವ್ಯವಸ್ಥೆ ನಷ್ಟ ಕಲಿಗಿಸಡಂ ರಾಷ್ಟ್ರ ಅಭಿವೃದ್ಧಿನಿ ಆಪೇಡಮೇ ಗಾಕುಂಡಾ 4 ಕೋಟಿ ಮಂದಿ ಪ್ರಜಲ ಪರುದೀಶೆ ಪದ್ಧತಿಯಲ್ಲಿ ఉన్నాయన వ్యాఖ్యలు ఆయన ఉపన్యాసాలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి ఒక్కొక్క అక్షరం 10 సార్లు చెక్ చేసుకొని మాట్లాడాలి ఒక మాట మన నోటి నుంచి బయటికి వెళ్తే మళ్ళీ వెనక్కి తిరిగి రాదు అనే విషయం మొత్తం తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి గారు రోడ్ల మీద తిరిగినాడు ఎవరు పట్టించుకోరు కానీ వాళ్ళ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు ముఖ్యమంత్రి పదవి 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన పదవి 4 కోట్ల మందికి బాధ్యత వహించే పదవి దాంట్లో ఉన్నప్పుడు ప్రతి అక్షరం కౌంట్ అవుతుంది మన హవభావాలు కూడా కౌంట్ అవుతాయి మన వేషభాషలు కూడా కౌంట్ అవుతాయి మనం వేసుకున్న బట్టలతో సహా ప్రతిది కూడా ప్రజల జాగ్రత్త గమనిస్తుంటారు ఇది ఆలోచించుకొని మాట్లాడాలి ఎప్పుడూ కూడా ఒకటి వైంది రెండు వైంది మూడు ప్రజల ముందు పరువు తీసుకునే పరిస్థితి రేవంత్ రెడ్డిగా వ్యక్తిగా అనేది పోతే బాధలేదు కానీ తెలంగాణ ముఖ్యమంత్రికి ఈ స్థాయి ఉంది జ్ఞానము అని అనుకునే ప్రమాదం ఉంది మొట్టమొదటి మానేసుకోవాలి బూతులు అర్థం పర్థం లేని బూతులు అధికారంలో ఉండి ఏం మాట్లాడితే ఏం చేస్తారు అనేది తెలివి లేకుండా మనం మాట్లాడే ప్రతిదీ కూడా రికార్డ్ చేయాలి అధికారులు రికార్డ్ చేస్తారు అధికారిక సభల్లో ఇప్పుడు ఈయన మాట్లాడే మాటల్ని ఏమని రికార్డ్ చేయాలి ఏమని రాయాలి మినిట్స్లో ఏమని రికార్డ్ చేయాలి ఉందా ఏమన్నా ఆలోచన అసలు ఇప్పటికీ కూడా నేను ఇంకా ముఖ్యమంత్రి అనే చూయలేకపోతే ఏం పద్ధతి ఇది దీనికి ఒకదానికి ఒకదానికి పొంతనం లేని రాసిచ్చినవి పట్టుకొని చదివితే రాసిచ్చేవాడికైనా ఉండాలి జ్ఞానం నేను ఒక ముఖ్యమంత్రితో మాట్లాడిస్తున్నా అన్న బాధ్యత ఉండాలి వాళ్ళకి కూడా రాసిచ్చే వాళ్ళకి కూడా మిగతా ఏమైనా ఉంటాయి రాజకీయాలు ఉంటాయి వేరు విషయం పార్టీగా వేరుగా ఉండొచ్చు మనం కానీ మనందరి గౌరవం దాంట్లో ఉంది ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న రాజకీయ నాయకులుగా పార్టీలుగా రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మనందరి గౌరవం కూడా దాంట్లో విడి ఉంది ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరి ముఖ్యమంత్రి గారి ప్రవర్తన ముఖ్యమంత్రి గారి మాటలు అందరిని ప్రభావితం చేస్తాయి బాధ్యత కూడా మాట్లాడుతున్నారు సరైనది కాదు ఇప్పటికైనా సరి చేసుకోవాలి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఇది మంచిది ముఖ్యమంత్రి పదవికి తెలంగాణ ప్రజలందరికీ గౌరవానికి సంబంధించింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను సలహా ఇస్తా ఉన్నా ఇక ఆర్థిక విషయానికి సంబంధించి మాట్లాడుతున్నారు పాపం చాలా తిప్పలు పడుతున్నారు వారు బట్టి విక్రమార్క గారు వీరికి కలిసి ఏదో మేము ఆదాయం ఇంత వస్తే ఖర్చు ఇంత అయింది వచ్చిన ఆదాయం అయితే అప్పు ఇంత కడుతున్నాం అప్పు మీ ఇళ్ళ నుంచి తీసి కడతలే ఆదాయం పెంచింది కేసీఆర్ ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు 70-80 మిలియన్ లేని ఆదాయం బడ్జెటు ఇవాళ 2.5 లక్షల కోట్లకు ఆదాయం పెంచిందే కేసీఆర్ ఇది కేసీఆర్ అప్పు తెచ్చిపోయిండు మేము కడుతున్నాం మేము ఇద్దరు కష్టపడి నాగలితో తెచ్చి కడుతున్నాం అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు మీ అతి తెలివి మాటలు బంద్ చేయండి బట్టి గారు ముఖ్యమంత్రి గారు మేము ఇచ్చిన ఆదాయాన్ని కనీసం నిలబెడితే చాలు మీరు ఆ సూయితో మొదలు పనిచేయండి మీరు 5 ఏళ్ళు పూర్తి చేసుకునే నాటికి మేము ఇచ్చిన ఆదాయాన్ని నిలబెడితే చాలు మేము ఇచ్చిందాకంటే ఒక్కటి గొప్పగా చేయమని మిమ్మల్ని అడుగుతలేము మేము నుంచి ఎక్స్పెక్ట్ కూడా చేస్తలేదు ఇక ప్రజలు కూడా ఇప్పుడు చేస్తలేరు ప్రజల ముందు భ్రమపడ్డారు కానీ ఇప్పుడు ప్రజలు కూడా ఏం ఆశిస్తలేరు మీ నుంచి ఉన్నాయి ఎడగొట్టకపోతే చాలు కట్టుకున్నవి కూలగొట్టకపోతే చాలు కేసీఆర్ గారు ఇచ్చిన మంచి నీళ్ళు ఇస్తే చాలు కేసీఆర్ గారు ఇచ్చిన పద్ధతిలో 24 గంటలు కరెంట్ ఇస్తే చాలు కేసీఆర్ ఇచ్చినట్టే ఇరిగేషన్ నీళ్లు 2 కార్లకు మంచి సరిపోయే పద్ధతులు ఇస్తే చాలు అని కోరుకునే కాడికి తెచ్చాను మీరు ఇప్పటికే ప్రజల్ని మీరు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారంటీలు అడగకుండా చేసిన ఇప్పటికే ప్రజల్ని ఒక పథకం ప్రకారమే ఎందుకంటే కూలగొట్టడం మొదలు పెడితే కొత్తది కట్టమని అడగరు కదా ఈ తెలివి ఎంచుకున్నావు నువ్వు మరి మీ గురువు గారిని మించిపోయినావు దాంట్లో ఏం సందేహం లేదు ప్రజల్ని మోసం చేయడంలో ప్రజల్ని వంచడంలో ప్రజల్ని దారి మళ్లించడంలో కానీ ఎక్కువ కాలం నిలబడదు తెలంగాణ ప్రజల చైతన్యం అద్భుతమైంది తప్పకుండా సందర్భాన్ని బట్టి అది బయటికి వస్తుంది ఇప్పటికైనా మీ భాష మార్చుకోండి మీరు మాట్లాడే పదాలని
ఆలోచించి మాట్లాడడం నేర్చుకోండి. ఇక లేని అతి తెలివిపై మేమేందో సంపాదించి కష్టపడి మీ దేశం అప్పు కడుతున్న ఆ మాటలు బంద్ చేయండి. మీరు ఎక్కడ కూడా నిలబడలేరు, ఏ మాట మీద కూడా నిలబడలేరు. ఈ రాష్ట్ర ఆదాయం 2014 నాడు ఏముండే, బడ్జెట్ ఏముండే, మీరు 2023లో మీకు అప్పగించినటికి ఏముందనేది ప్రజలందరికీ తెలుసు. దాని మీద మేమే చర్చకైనా సిద్ధంగా ఉన్నాం. సెక్యూరిటీ లేకుండా బొమ్మను ఒక్క నిమిషం మూసిలా పోయి మళ్ళీ వెనకరమ్మను. కిషన్ బాబు పోతాడా ఇక్కడెక్కడ ఈడ ఈ ప్రాంతంలో మూసి మన గౌలిగూడ దగ్గర పోతాడా, మూసారంబాగ్ దగ్గర పోతాడా, ఎడి పోతాడు? ఒక్కసారి పోయిరమ్మను, ఒక్కసారి పోయి నేనే రేవంత్ రెడ్డిని అని చెప్పి అలా చెప్పి మళ్ళీ వెనకరమ్మను చూద్దాం. ఛాలెంజ్లు మాతోనే ఎందుకు, ప్రజలు కదా అడుగుతుంది. పోయేస్తే మంచిదే, సంతోషం, ఆదర్శంగా ఉంటాడు చాలామందికి. ఏ సెక్యూరిటీ లేకుండా పోయించాడు ముఖ్యమంత్రి అని. ఈ మధ్యనే మీ మీడియాలోనే చూసినాం కదా ముఖ్యమంత్రి సెక్యూరిటీ పెరిగిందని. మూసి ప్రజల తిట్ల తర్వాత సెక్యూరిటీ పెంచుకున్నాడు అనే మాట ఈ మధ్యలో చూసినాం కదా మనం, పెంచరు రెండింతలు చేసిండ్రు అని. ఎందుకు ఈ ప్రగల్భాలు ఎందుకు అనవసరంగా, ప్రగల్భాలతో నడవద్దు, బంద్ చేయాలి మనిషి ఎప్పుడు కూడా. పరిపాలకుడికి ప్రగల్భాలు ఉండకూడదు. ఉంటావా మాట మీద, పోయిస్తావా సెక్యూరిటీ లేకుండా? ఎందుకు ఈ కోతలు, కొత్త కోతలు? బంద్ చేసుకుంటే మంచిది. గ్రూప్ టూ అభ్యర్థులు, వాస్తవానికి గ్రూప్ వన్ అభ్యర్థులు, గ్రూప్ టూ అభ్యర్థులు పాపం నిన్న మొన్న ఎంత ఇబ్బందులు పడుతున్నాం మనం చూస్తున్నాం. గంత రాత్రి వేళలు కూడా అమ్మాయిలు తెగించి వస్తున్నారు, పాపం వాళ్ళ బ్రతుకు తెలుగు సమస్య కావచ్చు, చాలా ఇళ్ళని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఎందుకో ఈయనకు అధికారం రావడానికి అవకాశం ఇచ్చిన అశోక్ నగరే ఇప్పుడు ఈయన భయపెట్టిస్తుంది. అశోక్ నగర్ పేరు వింటేనే భయపడుతున్నాడు ముఖ్యమంత్రి ఆశ్చర్యంగా. అశోక్ నగర్లో మనిషిని కనపడకుండా చేయమని చెప్పి పోలీసులకు ఉత్తర్వులు ఇస్తున్నాడు. అశోక్ నగర్లో నలుగురు జమైందంటే ముఖ్యమంత్రి కొనుక్కుంటుంది పాపం. కానీ ఒక అశోక్ నగరే కాదు, తెలంగాణలో ఉండే అన్ని పట్టణాలు అన్ని గ్రామాలు అశోక్ నగర్లే అవుతాయి యువత ఆవేశంతో. అది కాకుండా ముందే జాగ్రత్త పడితే మంచిది. వాళ్ళ న్యాయమైన కోరిక ఏదైతే ఉందో అభ్యర్థులు అడుగుతున్నది వాళ్ళు చాలా జెన్యున్గా అడుగుతున్నారు. గతంలో 31,000 అన్నది 34,000 అయింది. వీళ్ళు ఎవరు అసలు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? వాళ్ళకి అనుమానం వచ్చింది, చే ఆ అనుమానం నివృత్తి చేయి. అరెస్ట్ చేసి జైలు పెట్టి ఎంతమందిని పెడతావు, ఎట్లా పెడతావు, సాధ్యమవుతుంది? కాబట్టి అది కాదు. లేదంటే కనీసం సీనియర్లను సలహాను తీసుకో, ఇతరులు చెప్పేది వినడం నేర్చుకో కనీసం. ఎందుకంటే మీ మంత్రివర్గ సహచరులు మీ సీనియర్లే మొత్తుకుంటున్నారు, మేము ఎవరని చెప్పినా ఉపయోగం లేదు, మా మాట వింటలేరు అనే మాట అంటున్నారు. ఆఖరికి వాళ్ళ నుంచి కూడా దూరం కాకు, ప్రజల నుంచి ఎట్లా దూరమైంది. న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను, సంప్రదించవలసిన నెంబర్ 8688926084. న్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.